ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి తెలిసిందే. క్రూడ్ భారీగా పట్టము, అలాగే మనకి అమెరికన్ మార్కెట్స్ బాగా పట్టము, అలాగే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అన్నీ బాగా పట్టడంతో మన మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపించింది. అలాగే మనం చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ 2 వారాల క్రితం మనం అనుకున్నాము మార్కెట్ ఒక స్వల్ప బాటం తీసుకొని ఒక రిలీఫ్ ర్యాలీలోకి వెళ్తోందని, ఆ తర్వాత ఇంచుమించు 9,000-9,300 స్థాయి వరకు వెళ్ళి మార్కెట్ ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ చూసాము. రెసిస్టెన్స్ తర్వాత షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంప్లీట్ చేసుకొని టార్గెట్స్ పూర్తి చేసుకున్నాక మార్కెట్లో మళ్ళీ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. అంటే మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 2 వారాలుగా ఒక కౌంటర్ ట్రెండ్ చూసాము, ఇవాళ మార్కెట్ చూస్తే కనుక విత్ ద ట్రెండ్ యాక్టివిటీ అనేది కనిపించింది. సో మార్కెట్ చూస్తే కనుక టెక్నికల్గా షార్ట్ టర్మ్లో వీక్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇమీడియట్గా మార్కెట్లో సపోర్ట్ చూస్తే కనుక ఇంచుమించు 8,800 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 9,000 కీలకమైన లెవెల్స్ కింద క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ కొంచెం ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే రేపో ఎల్లుండో మార్కెట్ 9,000 లెవెల్స్ పైన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సి వస్తుంది. 9,000 పైన స్ట్రాంగ్ అట్లీస్ట్ 1-2 డేస్ నిలబడితే కానీ మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ రాకపోవచ్చు. కానీ మార్కెట్ ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తుంటే వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే డౌ ఫ్యూచర్స్ ఒక స్టేజ్లో పాజిటివ్లోకి అంటే కొంచెం రికవరీ అవ్వడం మనం చూసాము. రికవరీ అయినప్పటికీ మన మార్కెట్లో పెద్ద రికవరీ రాలేదు, కొంచెం స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ భారీ రికవరీ రాలేదు కాబట్టి మార్కెట్లో ఇంకా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. చివరికి మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 3% పడింది, 280 పాయింట్లు మైనస్ తోటి క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 5.5% పడింది, ఇంచుమించు ఒక 1,150 పాయింట్ల వరకు నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో బాగా పట్టడానికి చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ ఇంచుమించు ఒక 6% పడింది, పిఎస్సి బ్యాంక్స్ ఇంచుమించు 3.9% వరకు నష్టపోయింది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 వల్ల 1.6% నష్టపోయింది. అలాగే మిడ్ క్యాప్లో ఒక 3.5% నష్టాలు చూసాము, స్మాల్ క్యాప్లో ఒక 4.5% వరకు నష్టాలు చూసాము. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ ఒక 5.3% నష్టపోయింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.7% నష్టపోయింది. ఐటీలో అలాగే మెటల్స్లోనూ ఒక డౌన్ ట్రెండ్ కనిపించింది. కానీ కొంచెం పాజిటివ్గా ఉన్నది వాళ్ళ ఫార్మా ఒకటి. కొన్ని స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, అరబిందో, గ్లెన్ మార్క్, దిబీస్ ఇవన్నీ కూడా బాగా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం చూసాము. ఆ వాటిల్లో కూడా ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అవడంతో ఫార్మా స్టాక్స్లో ఒక రికవరీ కనిపించింది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే కనుక మనం ఓవరాల్గా ఒక డౌన్ సైడ్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. అన్లెస్ అండ్ అంటిల్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో కనుక ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే తప్పకని ఫ్రెష్ బయింగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ ఒకసారి మార్కెట్లో మనం టాప్ స్టాక్స్ చూద్దాం, ఏ గ్రూప్లో వాటిల్లో టెక్నికల్ పొజిషన్ ఎలా ఉంది, వాటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా చూద్దాము, అలాగే టాప్ లూజర్స్ చూద్దాము యాజ్ యూజువల్. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ గురించి కూడా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం రెగ్యులర్గా స్టాక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంటాము మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్, వాటి మీద కూడా కొంచెం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవాళ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇవాళ ఇంచుమించు 4.5% వరకు పెరిగింది, 4,000 రూపాయల పైన క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ లెవెల్లో అట్రాక్టివ్గా కనిపిస్తుందంటే చూస్తుంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూసాము. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాకే మనం అనుకున్నాము ఒక ఫార్మాలో బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఇంచుమించు 2,800-3,000 స్థాయి దగ్గర కూడా మనం అనుకున్నాము డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ బుల్లిష్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంచుమించు 1,000 రూపాయలు అంటే ఒక 30% వరకు ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా రిటర్న్ ఇవ్వడం మనం చూసాము. సో లాంగ్ పొజిషన్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే గత 6 వారాలుగా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ బుల్లిష్ ట్రెండ్లో ఉన్న ఈ స్టాక్కి ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది ఇప్పుడు రాలేదు. సో కాబట్టి ఆ కరెక్షన్ ట్రెండ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే వారం గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో, కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఇన్ఫ్రాటెల్ భారత్ ఇన్ఫ్రాటెల్ ఇవాళ 2.9% పెరిగింది, ఇవాళ 164 రూపాయల్లో క్లోజ్ అయింది.
భారతీ ఇన్ఫ్రాటెల్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్, బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇప్పుడు ఒక స్వల్ప రికవరీకి గురైంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అండర్లైనింగ్ ట్రెండ్ ఇంకా వీక్గా ఉంది, ఒక బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ కనిపిస్తుంది. లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే కనుక ఇన్ఫ్రాటెల్ ఒక వీక్ స్టాక్, కాబట్టి అవాయిడ్ చేయటం మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ భారతీ ఎయిర్టెల్ 501 రూపాయల్లో క్లోజ్ అయింది, 2% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక కొంచెం బెటర్ ప్లేస్గా ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్లో సపోర్ట్ తీసుకుంది ఈ స్టాక్లో. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇదే లెవెల్లో అంటే ఇంచుమించు 430-440 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి 520 రూపాయల వరకు ఒక 15-20% రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ ఈ స్పేస్లో ఉన్న స్టాక్స్లో చూస్తే బెస్ట్ స్టాక్ అనుకోవచ్చు, పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్. హీరో మోటార్ కార్ప్ ఓవరాల్గా మనకు తెలిసిందే, చాలాసార్లు అనుకున్నాము, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ, డీసెంట్ ప్రాఫిట్స్, స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య ఒక స్వల్ప అప్ ట్రెండ్కి గురైన స్టాక్. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది, వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు హీరో మోటార్ కార్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బ్రిటానియా ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 1% వరకే పెరిగింది, 2860 రూపాయల్లో క్లోజ్ అయింది. బ్రిటానియా ఈ మధ్యకాలంలో 2400 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 3000-3100 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఆ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది బ్రిటానియా. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, చిన్న డిప్లో బై చేయొచ్చు. ఒకసారి టాప్ లూజర్స్ చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్య రిలీఫ్ ర్యాలీలో బాగా బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్, ఇవాళ 12% పైగా పడింది, 400 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 2100 దగ్గర క్లోజ్ అయింది, ఇది కూడా ఒక 9% నష్టపోయింది. ఎన్బిఎఫ్సిస్కి అన్నిటికి కూడా బాగా నెగిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ సెక్టర్లో కొంచెం ఒక నెగిటివ్ కన్సర్న్స్ ఉండడంతో ఈ సెక్టర్లో స్టాక్స్లో కూడా ఒక కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక 330 రూపాయల క్లోజ్ అయింది ఐసీసీ బ్యాంక్. ఐసీసీ బ్యాంక్ ఈ మధ్య ప్రైవేట్ బ్యాంక్లో ఒక అప్ ట్రెండ్ని లీడ్ చేసిన స్టాక్, బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక భారీ కరెక్షన్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీని కూడా కొంచెం పట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఐసీసీ బ్యాంక్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ చూస్తుంటే ఒక స్వల్ప వీక్నెస్లోకి ఎంట్రీ అయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ హిండాల్కో, ఆ తర్వాత జీ, ఈ 2 8% పడింది. ఈ 2 కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ బుల్ మార్కెట్లో పెద్దగా ఏమీ అవుట్ పెర్ఫామ్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ అంతగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయలేదు, కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఒకసారి అరవింద ఫార్మా ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, 19% పెరిగింది. అరవింద ఫార్మా సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్ 645 రూపాయల్లో క్లోజ్ అయింది. ఆ తర్వాత యూకో బ్యాంక్ చూస్తే ఇవాళ 16.5% పెరిగింది. అరవింద ఫార్మా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా పెరుగుతూ వస్తుంది, తెలిసిందే ఒక డీసెంట్ స్టాక్, క్వాలిటీ స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. గత కొన్ని రోజులుగా చూస్తే కనుక ఇంచుమించు 500 రూపాయల నుంచి పెరుగుతూ వస్తూ ఇవాళ 650 రూపాయల వరకు పెరిగి షార్ట్ టర్మ్లో 20-30% వరకు మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అరవింద ఫార్మా. ఆ తర్వాత యూకో బ్యాంక్ మటుకు చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బ్యాంక్ స్టాక్స్. సో ఇది జస్ట్ ఒక చిన్న మైనర్ రికవరీ అనుకోవచ్చు. సో టెక్నికల్గా కానీ ఫండమెంటల్ కానీ పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు లేదు, కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఎస్హెచ్కేల్కర్ 87 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ ఇంచుమించు ఒక 15% పెరిగింది ఎస్హెచ్కేల్కర్. సో ఎస్హెచ్కేల్కర్ అయితే నా ఉద్దేశం ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ కూడా చూస్తే కనుక ఇప్పుడే కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్లోకి గురైనట్టు కనిపిస్తుంది కాబట్టి. సో రానున్న కపుల్ ఆఫ్ డేస్ కనుక మార్కెట్లో కనుక కరెక్షన్ వస్తే ఈ ప్రభావం ఎస్హెచ్కేల్కర్ మీద ఉండే అవకాశం ఉంది. 125 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పడిన ఎస్హెచ్కేల్కర్కి ప్రస్తుతానికి ఒక చిన్న ఒక అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు ఎస్హెచ్కేల్కర్. సో టెక్నికల్గా హయ్యర్ లెవెల్లో గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బేసికల్గా ఎస్హెచ్కేల్కర్ విషయానికి వస్తే కనుక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఒక అగరబత్తీలకు సంబంధించిన ఆరోమా ఫ్రాగ్రెన్సెస్ తయారు చేసే కంపెనీ ఎస్హెచ్కేల్కర్. ఎస్హెచ్కేల్కర్ చూస్తే కనుక ఓవరాల్గా ఒక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ.
అఫ్ కోర్స్ మొన్న క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ చేసింది, బట్ డీసెంట్ డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ హెచ్హెచ్కేఎల్ గా. ఈక్విటీ కాకపోతే కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా స్లైట్గా కనిపిస్తుంది హెచ్హెచ్కేఎల్ గారిలో. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే లారస్ ల్యాబ్స్ 455 రూపాయల్లో క్లోజ్ అయింది లారస్ ల్యాబ్స్. సో ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం రికవరీ బాటలో ఉన్న విషయం మనకి తెలిసింది. అందులో లారస్ ల్యాబ్స్ కూడా చూస్తే కనుక ఇవి ఏపీఎల్ తయారు చేసే కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ ఉన్న ఈ ఫార్మాక్యూటికల్ కంపెనీ. ఈ మధ్య ఈ స్టాక్స్ చూస్తే ఇంచుమించి 330 రూపాయల నుంచి 420 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి హై లెవెల్లో గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి లారస్ ల్యాబ్స్ చూస్తే కనుక ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ లారస్ ల్యాబ్స్. ఈక్విటీ కొంచెం ఎక్కువ సేపట్టు కనిపిస్తుంది, మరి ఎక్కువ కాదు కొంచెం కనిపిస్తుంది. అలాగే డెట్ కూడా కనిపిస్తుంది లారస్ ల్యాబ్స్కి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే రిలయన్స్ క్యాపిటల్, వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 10% పెరిగింది అవాయిడ్ చేయొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఇవాళ 7% వరకు పెరిగింది అవాయిడ్ చేయొచ్చు. ఇప్కా ల్యాబ్స్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కొంచెం బాగా పెరుగుతూ వచ్చింది, ఇవాళ 6.5% పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఇవాళ 6% వరకు పెరిగింది. శోభా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్టాక్ 5% పెరిగింది. హెచ్ఈజి, అలాగే ఫ్యూచర్ రీటైల్, పిఎన్బి హౌసింగ్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, గ్రాఫైట్, ఫ్యూచర్ కన్స్యూమర్, ఒక్కరించి, లక్ష్మీ విలాస్ బ్యాంక్, సద్భావ ఇంజనీరింగ్, జైన్ ఇరిగేషన్, రిలయన్స్ ఇన్ఫ్రా, దివాన్ హౌసింగ్, మ్యాగ్మా ఫిన్కార్ప్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఐనాక్స్, జూబిలియన్ లైఫ్ సైన్సెస్, డిష్ టీవీ, జనరల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్. అలాగే కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఇంచుమించు 18% వరకు పెరిగిన స్టాక్స్ యుగార్ షుగర్ వర్క్స్, డానియర్ ఇండస్ట్రీస్, టీటీ లిమిటెడ్, గ్రాయర్ అండ్ వీల్, ఇండో నేషనల్, మోరెపాన్, ఈరోస్, ఎస్ఆర్ షిప్పింగ్, అద్వానీ హోటల్స్, ఇవన్నీ కూడా ఇంచుమించు 10% వరకు యావరేజ్గా పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక లాస్ట్ 2 వారాలుగా చూసిన ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. లాస్ట్ 2 వారాలు రిలీఫ్ ర్యాలీ తర్వాత ఇవాళ ఒక కరెక్షన్ బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా నెక్స్ట్ లెవెల్ చూస్తే కనుక 8800 దగ్గర కట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏమాత్రం 8800 పైన కనుక సస్టైన్ అవుతేనే మార్కెట్లో ఒక రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ 8800 కనుక ఫెయిల్ అయిందంటే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకొని పాజిటివ్ ఇండికేషన్స్ ఇచ్చేంత వరకు మార్కెట్కి కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. ఆల్రెడీ ఈ మధ్య కొన్న వాళ్ళకైతే పర్వాలేదు. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే ఒక చిన్న డిప్లో నెక్స్ట్ లెవెల్స్లో నెక్స్ట్ బయింగ్ పాయింట్ కనుక్కొని బై చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొసీజర్.